ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆర్బీఐ తరపు నుంచి అఫీషియల్గా బ్యాంకులకు సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ అప్డేట్ వచ్చింది. అదేంటి అంటే, మనకు మార్చ్ 31 రోజు ఆదివారం బ్యాంక్ ఉండిపోతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఈ వీడియోను చూడండి. మార్చ్ 31, 2019 అంటే ఆదివారం. ఆ రోజు మనకు అన్ని బ్యాంకులు పనిచేయబోతున్నాయి. ఈ న్యూస్ అప్డేట్ అనేది అఫీషియల్గా ఆర్బీఐ నుంచి వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్ పంపింది. అదేంటంటే, సెలవు దినం ఆదివారం రోజును కూడా బ్యాంకులు పనిచేస్తున్నాయని చెప్పి. సో ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు నిర్వర్తించే అన్ని ఏజెన్సీ శాఖలు ఆదివారం పనిచేయాలని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పబ్లిక్ నోటీస్ జారీ చేయాలని చెప్పి బ్యాంకులను కోరింది. ఎందుకు మనకు మార్చ్ 31 రోజు ఉంది అంటే, మనకు ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎండ్ అవబోతుంది. 1 ఏప్రిల్ 2019 కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వ లావాదేవీలను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ కోరింది. దీని కారణంగా మనకు మార్చ్ 31 ముందు రోజు మనకు బ్యాంకులు రాత్రి 5 గంటల వరకు పనిచేస్తాయి. అదేవిధంగా మార్చ్ 31 రోజు సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. దీనివల్ల మనకు ఆదివారం రోజు కూడా బ్యాంకులు పనిచేయబోతున్నాయి. మీకు ఏమైనా పనులుంటే మార్చ్ 31 రోజు కూడా చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.